నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డెల్టా ప్రాంత రైతులకు న్యాయం చేయాలని కోరారు. కోవూరు నియోజకవర్గ ప్రాంతంలోని రైతులు వ్యాపారంపై ఆధారపడుతున్నారన్నారు. అలాంటి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సోమవారం నేరుగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. అనంతరం మండల అధ్యక్షులు వీరేంద్ర నాయుడు మాట్లాడుతూ నిడుముసలి గ్రామం టీడీపీ హయాంలో పూర్తి అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కిషోర్ బాబు, సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి, మైనారిటీ నేత ఇంతియాజ్, టీడీపీ చర్మన సురేష్ రెడ్డి, చర్మన సుధాకర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. రైతుల్ని మొబి పెట్టడానికి ఏదో ఒకటి నేను చేశానని చెప్పి చెప్పుకోవడానికి నామమాత్రానికి మాత్రమే కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. నేను పొద్దునెళ్ళి అక్కడ వెళ్ళి మీటింగ్ పెట్టి ఆ ఇరిగేషన్ లో జరుగుతున్న ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని ఎత్తి చూపిస్తే ఆయన నామమాత్రంగా కొంతమంది నాయకులు పట్టుకొని కలెక్టర్ గారిని సాయంత్రం కూడా కలవడం జరిగింది. మన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, నీకు చిత్రశుద్ధి లేదా? ఇవాళ దేశ ప్రాంతం రైతాంగానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాం. ఇంతమంది రైతులు 250,000 ఎకరాల భూమి మన ప్రాంతంలో సాగు అవుతుంటే ఆ రైతుల పట్ల నీకు ఆలోచన లేదా? కేవలం నీకు డబ్బు తప్ప వేరే ఏ ఆలోచన ఉండవా? కనీసం మేము ఇక్కడ అసలు ఈ సమస్యల గురించి నీకే తెలుసుండాలి. 6 సార్లు ఎమ్మెల్యేవి నువ్వు, ఈ ప్రాంత ఎమ్మెల్యేవి, ఇక్కడ ఉన్న సమస్యల గురించి నీకు తెలుసుండాలి. నీకు తెలియదు, కనీసం నేను ఎత్తి చూపించినప్పుడైనా దాని పరిష్కారం కోసం నువ్వు ప్రయత్నించాలి కదా? ప్రయత్నించలేదు. ఇవాళ సోమశిలలో 35 TMC వాటర్ ఉన్నాయి. ఆ 30 TMC వాటర్ ఖచ్చితంగా సరిపోతాయి మనకి. దాని మీద మాట్లాడమని చెప్పి నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మళ్ళీ కూడా అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ కో నియోజకవర్గం తరఫున ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీని అలానే డెల్టా ప్రాంత ఎమ్మెల్యేని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే డెల్టా ప్రాంత రైతాంగం మీద మీరు కేవలం మబ్బు పెట్టే మాటలు కాకుండా కార్యాచరణ చేయండి. ఇరిగేషన్ మినిస్టర్ని కలిసి వెంటనే ఐఏబీ మీటింగ్ పెట్టడానికి మీరు ఏర్పాటు చేయండి. ఐఏబీ మీటింగ్ కలెక్టర్నే కండక్ట్ చేస్తారు, కానీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు. నేను మన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన కోరుకుంటారు కూడా కోరిక చేసుకోవడం తప్పున డిమాండ్ చేస్తున్నాము. కోరుతున్న మూడు విధాలుగా నేను అడుగుతున్నాను. ఒక పక్కన హెచ్చరిక జారీ చేస్తున్నాం, ఇంకో పక్కన కోరుతున్నాం, ఇంకో పక్కన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మూడు విధాలుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎలా కావాలంటే అలా తీసుకుని ఈ డెల్టా ప్రాంత రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాను. అలానే వైఎస్ఆర్సిపి పార్టీని నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ రెడ్డి గారు తాకట్టు పెట్టేశారు. గతంలో మనం చూసాం కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రానికి వాటా విభజనలో మనకు వచ్చిన వాటా 599 TMC. అలాగే తెలంగాణకి 219 TMC వాటర్ ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో వాటర్ మిస్మేనేజ్మెంట్ విపరీతంగా ఉంది. రైతులు వర్షాలు బాగా పడ్డాయి ఈ 4 ఏళ్లలో, కానీ రైతులు ఎవరు కూడా సుభిక్షత లేరు. గత సంవత్సరము ఈ కనిగిరి రిజర్వాయర్ లీకేజ్ వల్ల వర్షాలు ఎక్కువ పడ్డాయి. అలానే కనిగిరి రిజర్వాయర్ గేట్స్ షటర్స్ లీకేజ్ వల్ల 150 నుంచి 200 TMC అదనంగా వాటర్ వర్షం నీటితో కలిపి నాలుగేసిన వాళ్ళు విడుగులూరు మండలంలోనే 10,000 ఎకరాలు నష్టపోయారు. పైర్లు 1,000 ఎకరాలు పైగా నష్టపోయారు. దానికి ఎటువంటి నష్టపరిహారం కలిగించలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అలానే కనీసం ఈ ఇయర్ అయినా వర్షాలు బాగా పడ్డాయి. అక్కడ కడపల అనంతపురంలో ఈ నీళ్ళన్నీ వచ్చి కూడా మన సోమశిలో చేరుతాయి. కానీ మీరు వాటర్ సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ఇవాళ మన డెల్టా రైతాంగం మళ్ళీ కూడా ఇబ్బంది పడే ఆస్కారం వచ్చింది. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గతంలో 4 ఏళ్లుగా రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. కనీసం ఈ సంవత్సరమైన ఎలక్షన్ ఇయర్ అయినా మీరు గుర్తు పెట్టుకొని రైతులకి సక్రమంగా నీళ్ళు ఇవ్వమని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్సిపి పార్టీని డిమాండ్ చేస్తూ మేము వెంటనే ఐఏబీ మీటింగ్ పెట్టాలని చెప్పి ఇరిగేషన్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. అలానే కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రేపు మండే రోజున మేము కలెక్టర్ని ముట్టడించి కలెక్టర్ గారిని ఖచ్చితంగా దీని మీద నిలదీయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు శుభాకాంక్షలు ఇందుకూరుపేట మండలం, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నా. ప్రతి అడుగు ప్రజల కోసం లో భాగంగా ఈరోజు 42వ రోజు ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామానికి
విచ్చేసిన యువ నాయకులు కోవూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలారెడ్డి దినేష్ రెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఘన స్వాగతం పలికిన నిడుముసలి గ్రామ నాయకులకు అదే విధంగా ప్రజలకు ఇందుకూరుపేట మండలం నుంచి చేసిన నాయకులకు అదే విధంగా నియోజకవర్గం నుంచి చేసిన నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలు పడే కష్టాలు సమస్యలను తెలుసుకుంటూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలకు ఒక పరిష్కారం చూపించే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన యువ నాయకులైనటువంటి దినేష్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. నిడుముసలి గ్రామంలో అభివృద్ధి జరిగింది అంటే కేవలం 2014 నుంచి 19 దాకా శాసనసభ్యులుగా పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్న సమయంలో బురదలో ఆ రోజు హరిజనవాడ నిడుముసలి హరిజనవాడ గారైతే ఎస్టీ కాలనీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కోరిక మేరకు అప్పుడే అన్న ఎస్సీ నిధుల నుంచి సిసి రోడ్స్ తెచ్చి ఈ రోజు చూడండి వెళ్ళే హరిజనవాడ మొత్తం సిమెంట్ రోడ్లు అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న కాలంలోనే చేయడం జరిగింది. అవే కాక గవలపాలెం అయితే మొత్తం నిడుముసలి సమగ్ర అభివృద్ధి, ఇంకా ఎన్నో నీటి సంఘ అధ్యక్షులుగా సుధాకర్ రెడ్డి గారు బ్రిడ్జిలు అయితే ఏమి పొలాలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిడుముసలి సమగ్ర అభివృద్ధికి పాటుపడిన ఏకైక వ్యక్తి ఎవరైనా అన్నారంటే పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే అని ప్రజలందరూ గుర్తించుకొని ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలు సాధించడం కోసం మనందరికీ ముందుకి విద్యావంతుడైనటువంటి యువ నాయకుడు పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చింది ఎన్నికల ప్రచారం కోసం కాదు, ప్రజల సమస్యలు తెలుసుకుని గ్రామంలో ఇంకా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఆగుంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పరిష్కరించడం అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. కావున నేను అందరికీ నిడుముసలి గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఏ విధంగా మీరందరూ సహాయ సహకారాలు సీనన్నకు అందించారో ఆ విధంగానే మన యువ నాయకులైనటువంటి దినేష్ రెడ్డి గారికి అందించి రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత మెజారిటీ నిడుముసలి గ్రామంలో తీసుకొని వచ్చి మొదటి యువ నాయకుడు యువ ఎమ్మెల్యేగా శాసనసభ్యునికి దినేష్ రెడ్డి గారిని పంపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.